దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభా దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై. నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ఫోన్ల ద్వారా కానీ స్వయంగా వచ్చిన వాళ్ళు కానీ అనేక సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ కూడా నెరవేరాలని, వాళ్ళందరి యొక్క కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా స్వామివారిని శ్రీపాద శ్రీవల్లభుడిని వేడుకుంటున్నాను. నాయన శ్రీపాద, నీ లీలలు అనంతమైనవి, ఒకటా రెండా ఎన్నీ చెప్పాలి. ఇది జరిగింది అనుకునే లోపల మరొకటి వస్తున్నది, మరొకటి జరిగింది అనగానే మరొకటి వస్తున్నది. ఈ జీవితం సరిపోతుందా నీ లీలల గురించి చెప్పడానికి? ఓ దత్తుడా, నీ అవతారాల గురించి ఎన్నీ చెప్పాలయ్యా? సమస్తం అన్నీ నీవే, ప్రతి జీవరాశిలోనూ నువ్వే కనబడతావు. నువ్వు లేని క్షేమం అంటూ ఉంటుందా? నువ్వు లేని ఊరు ఉంటుందా? నువ్వు లేని ప్రదేశం ఉంటుందా? మా మూర్ఖత్వం కదయ్యా నిన్ను గంగాపురం వెళ్ళి దర్శించుకోవాలని అనుకోవటము, మా మూర్ఖత్వం కదా పితాపురంలో నువ్వు ఉన్నావని అనుకోవటము. ఎక్కడ లేవయ్యా, అన్ని చోట్ల ఉన్నావు కదా. నాయన శ్రీపాద, నేను పాదపద్మాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా, నిత్యం అన్నిట్లోనూ నిన్ను చూసుకునేలా చేయి. ప్రతి ప్రదేశంలోనూ నీవు కనపడేలా చేయి నాయన, నీవు తలింపు లేని ఒక్క క్షేమం కూడా లేకుండా చేయి నాయన నన్ను. ఈ యొక్క ఏవైతే నేత్రాలు ఉన్నాయో ఆ నేతలను నిత్యం నిన్నే నియమక చూస్తున్నట్టు చేయినాయన శ్రీపాద. నిజంగా ఎంతో ఆనందం వేస్తున్నది. ఒక రెండు రోజుల కిందట స్వామి మాకు స్వప్నంలో కనపడి నేను వస్తున్నాను అని చెప్పాను. నేను అవుకున్నాను, నువ్వు రావటం ఏంటయ్యా, ఎప్పుడు ఇక్కడే ఉన్నావు కదా అని. అప్పుడు అనుకున్నానంటే స్వామి నువ్వు రావటం అంటే తరితే ఏదైతే నాకు ఒక భారీ స్థాయి ఒక చాలా ఒక లేని బరువుని నా నెత్తి మీద పెట్టావు ఈ సతచండి యాగం అని. క్షమించు నాయన స్వామి, నా నెత్తి మీద పెట్టావని అన్నాను, క్షమించు నన్ను. ఎందుకంటే చేసేది నువ్వు, కేవలం నా కర్తన మాత్రమే నాకు అది తెలుసు. కేవలం నా నేను అనే ఒక పేరు సూచించుతావు నువ్వు అంతే. నువ్వు ఎక్కడ ఏం చేయాలనుకున్నావు అన్నీ నీకే తెలుసు కదా స్వామి. ఈరోజు ఒక భక్తుడు గంగాపురం నుంచి ఒక ప్రసాదం తీసుకురావటం, అక్కడ యొక్క త్రీ సంగమ యొక్క నీరు తీసుకురావటం నిజంగా నాకు ఒళ్ళంతా కూడా పులకరించిపోయింది. నువ్వు కళ్ళలో కనబడి నేను వస్తున్నాను అంటే అర్థం ఏంటో అనుకున్నాను. ఇదా నాయన శ్రీపాద, నేను ఇంకా కొద్దిగా ఎక్కడో ఆ భయం అన్నది ఉంది నా దగ్గర, ఇంక ఈ సతచండి యాగం జరుగుతుందా లేదా, అంత డబ్బులు నేను ఏర్పాటు చేయగలనా లేదా అని ఇప్పుడు పూర్తి యొక్క నమ్మకం కలిగింది నాకు. ఎందుకంటే ఇది నువ్వు చెప్పింది, నేను ఎందుకు చేయలేను, నేను తప్పనిసరిగా చేయగలను. నీవు నాకు గంగాపురం నుంచి ఆ ప్రసాదాన్ని అక్కడ నీరుని నదిలో నీరుని నాకు పంపించావంటే నాకు అర్థమైంది. నేను నాకు ఎక్కడ లేని ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చావు స్వామి. నేను ఏం చేశాను, నేను ఏమి నీకు కనీసం స్తోత్రాలు చేద్దామన్నా నోరు తిరగదు కదా నాకు పూర్తిగా. అలాంటి ఒక అల్పజీవిని నేను, నా మీద ఇంత దయ ఏంటయ్యా స్వామి నీకు. నా చేత అనేకమైన యాగాలు హోమాలు చేయించగలుగుతున్నావు. దీనికి నేను అరుణ్ గారు నన్ను ఎందుకు చూసింది దాన్ని ఎంచుకున్నావో నాకు తెలీదు. నేను ఎక్కడ పొరపాటు చేయకుండా నీ ఏదైతే బాధ్యత చెప్పో అది సక్రమంగా జరిగేలా చూడు స్వామి. వేళ ఒక ఈరోజు గురువారము, దేవినవరాత్రులు ప్రారంభమైన రోజు, నేను జపం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఊరికి దగ్గరలో మంగళపాలెం అనే ఒక ఊరు నుంచి దంపతులు వచ్చి ప్రసాదం అందచేయటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. భక్తులారా, మీ అందరికీ కూడా ఈ వీడియో మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే స్వామి ఎక్కడో లేడు, మన చుట్టూ మనతోనే ఉంటున్నాడు ఆయన. నిజంగా ఆ లడ్డు ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు నాకు కలిగిన ఆ అనుభూతి మాటలో చెప్పలేనిది. ఈ మధ్యకాలంలో స్వామి నిత్యం కూడా ఈ సతచండీ యాగాలని భయపడుతున్నానని తెలిసి అక్కడ మొన్న ఏమో ఆయన వెళ్ళి, ఈరోజేమో గనగాపురం నుంచి ఈ ప్రసాదం రావటము ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది శ్రీపాద శ్రీవల్ల భక్తులారా, స్వామి అంతనే ఉన్నారు కాబట్టి మనం ఒక ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు, ఇల్లు కావచ్చు, ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ సంతాన యోగ విషయంలో కానీ ఆస్తి తగాదుల విషయంలో కానీ ఏదైనా సరే నాకు అనేక మంది ఫోన్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ అన్ని సమస్యలకి పరిష్కారం లభించబోతున్నదని, ఇదే ఒక సూచన కాబట్టి అందులో శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి, స్వామివారిని చూస్తూనే ఉండండి. ఇంకెంతకన్నా మరొకటి లేదు. ఈ సతచండీ యాగము 21/16 అనుకున్నాము, 21కి వాయిదా పడింది. ఇప్పుడు కూడా చేయగల లేదా అనుకుంటే స్వామివారు పంపించిన ప్రసాదమే సరైన సాక్షిగా నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఆగేది లేదు. ఏం జరిగినా 21వ తారీఖున సతచండీ యాగము ప్రారంభమవుతున్నది, అది తథ్యము. కాబట్టి భక్తులందరూ కూడా యాగాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే కార్తీక మాసంలో ఒక నెలలో ఒక ఆదివారం మాత్రము ఇంకా నిర్ణయించలేదు. స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే 107 దళాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. మరోసారి ఇక్కడ ఎక్కడన్నా అడుగుతున్నారు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒల్లూరు అనే గ్రామం. ట్రైన్లో వచ్చేవారు భీవార్లో దిగితే భీవార్లో పంచరామాలలో ఉన్న ఒకటి మన గురు చరిత్రలో కూడా రాసి ఉంటుంది, సోమేశ్వర స్వామివారి వ్రతం అని గునుగూడులో, అది పంచరామాలు ఒకటి. అరే రెండు, క్షీరారామలింగేశ్వర స్వామి గుడి పాలకొల్లు, ఈ రెండుకి పాలకొల్లులో భీవార్లో దిగి పాలకొల్లు వచ్చి ఒల్లూరు రావచ్చు. అలాగే నసాపురం ట్రైన్ ఎక్కినట్లయితే పాలకొల్లు దిగి మీరు ఒల్లూరు రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కూడా పిఠాపురం నుంచి వచ్చినట్లయితే రాయులపాలెము వయా సిద్ధాంతం నుంచి సొంత వెహికల్లో అయితే ఒల్లూరు రావడం దగ్గర, లేకపోతే పాలకొల్లు వచ్చి పాలకొల్లు నుంచి రావాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా ఫోన్ వచ్చే ముందు ఫోన్ చేసినట్లయితే ఇక్కడ మేము మీ అందరికీ సౌకర్యాలు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా ఇక్కడ వసతి గృహాలు కానీ ఏమీ ఏర్పాటు అవ్వలేదు. వచ్చిన వాళ్ళు కొద్ది ఇబ్బంది పడుతున్నారు, మా ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఏమీ పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు గనకాపురంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి వస్తున్నది అక్కడ. అలాగే గతంలో నేను శిరిడి సాయి భక్తుని కాబట్టి శిరిడిలో కూడా నేను సచరిత్రలు చదివినప్పుడు కూడా రాధాబాయి ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారు భక్తులు. కాబట్టి మన గుడి కూడా నెమ్మదిగా డెవలప్ అవుతుంది, మనకి వసతి గృహాలు అవన్నీ ఏర్పాటు అవుతాయి గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే. కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కొత్తనామాలు పంపించారు. ఈ నవరాత్రులు నేను కమలాత్మక దేవి ఉపాసుకుని కాబట్టి మీ అందరి కొత్తనామాలతో ఈ 9 రోజులు కూడా స్వామివారి అమ్మవారికి సహస్రనామాలతో పూజ జరుగుతుందని చెప్పడం జరుగుతున్నది. జయ గురుదేవ దత్తా.